చీఫ్ గెస్ట్ మిస్టర్ రేకెన్, మిస్టర్ ఠాకూర్, మిస్టర్ విజయప్రకాష్, గ్రీటింగ్స్ టు యూ ఆల్. టీచర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, లెండ్ మీ యువర్ ఇయర్స్. ఐ కమ్ టు సెలబ్రేట్ ది షేక్స్పియర్స్ బర్త్డే అండ్ టు ప్రైజ్ హిమ్. ది గుడ్ షేక్స్పియర్ డిడ్ లీవ్డ్ ఆఫ్టర్ హిమ్ అండ్ ది గుడ్ ఆఫ్ అండ్ రిమెంబర్డ్ విత్ ద సెలబ్రేషన్ అండ్ విత్ హిస్ అండ్ లెట్ ఇట్ బీ విత్ షేక్స్పియర్. ది నోబుల్ సే షేక్స్పియర్ వాజ్ యాంబిషస్. ఇఫ్ ఇట్ వర్ సో, షేక్స్పియర్ హ్యాస్ ప్రెజెంట్లీ ఆన్సర్డ్ ఇట్. ఇట్ వాజ్ హిస్ స్ట్రెంగ్త్. హీ ఫిల్డ్ ది వాల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ విత్ జ్యువెల్స్ అండ్ డైమండ్స్ అండ్ హీ మేడ్ ఇట్ రిచ్. వెస్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ టీచర్స్, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్ ఇన్ లిటరేచర్ నార్ ఐదర్ ఎ పెర్ఫార్మర్. జస్ట్ ఐ కేమ్ అండ్ లెర్న్ ఇంగ్లీష్ జస్ట్ యాజ్ యూ హ్యావ్ లెర్న్ ఇన్ యువర్ స్కూల్ డేస్. క్వశ్చన్ ఈజ్, వై షేక్స్పియర్స్ డ్రామాస్ ఆర్ స్టిల్ సో పాపులర్ ఇన్ దిస్ సెంచురీ? యు నో, షేక్స్పియర్స్ వర్క్స్ ఆర్ డేటెడ్ ఎర్లీ 16th సెంచురీ అండ్ 17th సెంచురీ. హిస్ డ్రామాస్ ఆర్ పాపులర్ బికాస్ దేర్ ఆర్ యూనివర్సల్ ఎమోషన్స్ ఇన్ దెమ్, లవ్, పవర్, జెలసీ అండ్ ఆంబిషన్. ఈ ప్లేస్ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ రిచ్ పోయిట్రీ ఇన్ ఇట్. దెర్ ఇస్ ఎ వర్డ్ ప్లే అండ్ అకేషనల్లీ సమ్ హ్యూమర్. దీస్ ఎమోషన్స్, లవ్, పవర్, జెలసీ అండ్ ఆంబిషన్ ఆర్ యూనివర్సల్ అండ్ దే ఆర్ కామన్ టు ఆల్. దే ఆర్ ట్రూ ఇన్ 16th సెంచురీ అండ్ దే ఆర్ ట్రూ ఇన్ దిస్ సెంచురీ అండ్ దే విల్ బి ట్రూ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఫర్దర్, హిస్ వర్క్స్ టుక్ టెస్ట్ ఆఫ్ టైమ్ బికాస్ షేక్స్పియర్స్ మాస్టరీ ఓవర్ ది లాంగ్వేజ్. ది పోయట్రీ ఇన్ హిస్ వర్క్స్ ఈజ్ ఎవర్ అపీలింగ్. షేక్స్పియర్ డెల్ట్ విత్ సోషల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది డే. ఫర్ ఎగ్జాంపుల్, మర్చెంట్ ఆఫ్ వెనీస్. యు టేక్ మర్చెంట్ ఆఫ్ వెనీస్, దేర్ ఈస్ అబౌట్ ది లిబర్టీ ఆఫ్ ఉమెన్. యు నో, విమెన్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ లాయర్స్, విమెన్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ డాక్టర్స్ ఇన్ దోస్ డేస్. పోర్షా ఓవర్ రైడ్ ఆల్ దోస్ సోషల్ స్టిగ్మా అండ్ షీ బికేమ్ హీరో ఆఫ్ ద ప్లేమ్. మనీ లెండింగ్ at higher interest is another problem in those days. Revenge in Hamlet and racism against skin color, that is in Othello. Power in Julius. Shakespeare dealt with all those problems and human emotions and received the appeal of the universal audience. Then, why drama? Question is, a writer can as well write a novel or a story. Why should he go for a drama? In a story, the reader has to read it. He has to contemplate in his mind whatever written in the story, and he has to get the emotions correctly. Then only he can enjoy the story. It depends on the mental health of each reader. Whereas in a drama, the actor will display all the emotions before your presence. You only just sit and watch. He will display all that in the other's mind. So there is also a background music and the sets and the tempo, all that will make his drama more appealing than the story. The young boy has just introduced, there are 6 elements in the drama which that one should take care of. They are, 1, the plot, the characters, the theme, and the diction, and the beautiful music and spectacle. You know all what a plot is. Plot is nothing but events and incidents that on the stage
అండ్ ది ప్లాట్ ఈజ్ నాట్ ప్లాట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది స్టోరీ. ది డైరెక్టర్ విల్ ఎక్స్ట్రాక్ట్ ది ప్లాట్ ఫ్రమ్ ది స్టోరీ అండ్ ది మేడ్ అండ్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ సీన్ ఆన్ ది స్టేజ్. దెన్ క్యారెక్టర్ అండ్ డిక్షన్, పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, డిక్షన్ ఆర్ ఇంపార్టెంట్. హౌ యూ విల్ డెలివర్ ఎ డైలాగ్, హౌ యూ విల్ పెర్ఫార్మ్ ఆన్ ది వాచ్, అట్ వాట్ పిచ్ యూ షుడ్ టెల్ యువర్ డైలాగ్, అండ్ దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఎ ప్లే. దెన్ ది కాస్ట్యూమ్స్, దీస్ విల్ యాడ్ ది క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ బ్రింగ్ లైఫ్ ఇన్ టు ది యాక్టర్. ఇఫ్ పెర్ఫార్మెన్స్ లివ్స్ ఇన్ ది క్యారెక్టర్, ది ఆడియన్స్ డూ నాట్ ఫీల్ దట్ హీ ఈజ్ ఎన్ యాక్టర్. ది సింప్లీ థింగ్ దట్ ఈస్ ఎ రియల్ పర్సన్ సిట్టింగ్ బిఫోర్ హిమ్ ఆర్ యాక్టింగ్ బిఫోర్ హిమ్. దెన్ ది సిక్స్త్ ఎలిమెంట్ స్పెక్టకిల్, ది యంగ్ బాయ్ హెడ్ సెడ్. వాట్ ఈస్ ఎ స్పెక్టకిల్? సపోజింగ్ యూ గో టు ఎ సినిమా ఆర్ ఎ మూవీ, దెన్ యూ సీ ద హీరో అండ్ హీరోయిన్ డ్యాన్సింగ్ అగెన్స్ట్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ బ్యూటిఫుల్ మౌంటైన్స్, అండ్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ గ్రీనరీ బిహైండ్ దెమ్, అండ్ దెర్ ఆర్ మౌంటైన్స్, లేక్స్, ఎవ్రీథింగ్ బిహైండ్, అండ్ దే ఆర్ ప్లేయింగ్ అండ్ దే ఆర్ వేరింగ్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్, అండ్ యూ లిసన్ ది ప్లేబ్యాక్ సింగర్ లైక్ మంగ్లి ఆర్ హెర్ సిస్టర్ సింగింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, దెన్ యూ ఫీల్ హో దిస్ ఈజ్ స్పెక్టాక్యులర్. దట్ ఈస్ వాట్ ఎ స్పెక్టాక్యులర్ మీన్స్. సో ఇన్ ది సేమ్ వే ది సేమ్ ఎలిమెంట్ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ ది డ్రామా ఆల్సో. వెన్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ పుట్ టుగెదర్ ఆన్ ది స్టేజ్, దట్ విల్ మేక్ ది షో స్పెక్టాక్యులర్. You must have wondered where these Shakespeare plays were performed first. They are performed in Globe Theatre in 16th century or early 16th century. Globe Theatre is something different from what you see here. This is Dantukala Kshetram. Globe Theatre has three stories in those days. It is built out of wood. The stage is set at the middle of the floor. Audience can watch from all the three sides. You know, you are just came and sit inside from the outer gallery, and here in Globe Theatre you have to climb all the three floors to watch the audience, to watch the performer doing the play. The earliest Shakespeare play was performed in 1599. Then comes the, nowadays the theatres were different. They are closed theatres, they are not open theatres. In those days they are called arena also. That is, open theatres are called arena, and now we are sitting in a closed theatre. Then what is a stage? Stage here you see is rectangular stage. In those days that is open stage. People can see from all directions or three directions in those days, whereas you can see only from one direction. When a performer is doing some play here, you can see from only one direction onto the stage. There are different names given to the stage also. The character or the actor should make note of what all the elements or locations marked on the stage. For example, there is upstage, there is downstage. Upstage means the area where it is far off from the audience. Downstage means it is nearer to the audience. And stage left, all with respect to the actor. Stage left means my left. Stage right means my right. And center stage. You know what a center stage means, where the actor will perform in a center stage. You also know that when somebody is dominating a show or something, oh, that boy is in a center stage. It is used as a comment also. Then on stage and off stage. Off stage means a portion where the audience cannot look. For example, you see the wings on both sides. Actors can stand there, but the audience cannot see. And similarly, there is crossover.
క్రాస్ ఓవర్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో హిడెన్. ది స్క్రీన్ బిహైండ్ మీ ఇస్ కాల్డ్ క్రాస్ ఓవర్ అండ్ ఆడియన్స్ అండ్ యాక్టర్స్ కెన్ గో ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ది స్టేజ్ టు ది అదర్ సైడ్. యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ దాట్. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లొకేషన్స్ ఆఫ్ ది స్టేజ్ దట్ ది యాక్టర్ షుడ్ నో. దిస్ ఈజ్ ఎఫ్ఓహెచ్. ఎఫ్ఓహెచ్ మీన్స్ ఫ్రంట్ ఆఫ్ ది హౌస్. వై? బికాస్ ది డైరెక్టర్ విల్ టెల్ ది యాక్టర్ టు స్టాండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దేర్ పొజిషన్స్ అండ్ పెర్ఫామ్ దేర్ ప్లే. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ వెరీ కంబర్సమ్ అండ్ కన్ఫ్యూజింగ్ టు ది ఆడియన్స్. అండ్ దే షుడ్ ఫాలో ది పాయింట్స్ దట్ ఈస్ గివెన్ బై ది డైరెక్టర్. ది డైరెక్టర్స్ విజన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దియర్ ప్లే అండ్ దెన్ ది ప్లే బికమ్స్ ఎ స్పెక్టాక్యులర్ ప్లే. షేక్స్పియర్ డ్రామాస్ ఆర్ సో పాపులర్. వై? బికాస్ దే ఆర్ నియరెస్ట్ యువర్ లైఫ్. దీస్ డైలాగ్స్ రిఫ్లెక్ట్ యువర్ న్యాచురల్ ఎమోషన్స్ లవ్, యాంగర్, రివెంజ్, డ్రామా అండ్ వాట్ నాట్ టు డూ అండ్ వాట్ టు డూ. అండ్ దెర్ ఈస్ నైస్ పోయిట్రీ ఇన్ షేక్స్పియర్ డ్రామాస్. ది డైలాగ్స్ ది రిఫ్లెక్ట్ ఆర్ ది క్యారెక్టర్స్ ట్రూ పిక్చర్. ది ప్లేస్ బిఫోర్ యూ ది యాక్టర్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ అ రియల్ లైఫ్. ఇప్పుడు విత్ అవర్ చీఫ్ గెస్ట్ పర్మిషన్ మామూలుగా మాట్లాడుకుందాం. ఈ థియరీ అంతా వద్దు. మీరు అంతా సినిమాలు చూస్తారు కదా, చూస్తారు కదా. అయితే సినిమాల్లో పాత్రను బట్టి డైలాగ్ గుర్తుపెట్టుకుంటారా, డైలాగ్ని బట్టి పాత్రను గుర్తుపెట్టుకుంటారా చెప్పండి? పాత్రను బట్టి డైలాగ్ గుర్తుపెట్టుకుంటారు, అప్పుడు మీ హీరో గుర్తుకొస్తాడు, అవునా కదా? రైట్. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, అది మీకు పాత్ర గుర్తుకొస్తుందా లేక డైలాగ్ గుర్తుకొస్తాడా యాక్టర్ గుర్తుకొస్తాడా చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. ఎవరు? ఎవడు? మహేష్ బాబు. రైట్. పండు యాక్చువల్గా. ఓకే. నేను సింహం లాంటి వండ్రా, నేను గడ్డం గీసుకుంటాను అది గీసుకోదు, మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఎవరు? గబ్బర్ సింగ్. అంటే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు, తెలుసు కదా మీకు అందరికీ. తగ్గేదేలే పుష్ప. సో దిస్ ఆల్ ఫర్ జస్ట్ ఫర్ ఫన్. ఇన్ ది షేక్స్పియర్ డ్రామాస్ డైలాగ్స్ ఆర్ రిటర్న్ టు రైజ్ యువర్ ఎమోషన్స్. హియర్ ది డైలాగ్స్ ఇన్ సినిమా డైలాగ్స్ ఆర్ రిటర్న్ టు రైజ్ యువర్ అడ్రినాలిన్. టెంపరర్లీ యూ విల్ బికమ్ ఎమోషనల్ అండ్ యూ విల్ మిక్స్ విత్ ద క్యారెక్టర్ అండ్ యూ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ ఫ్యూ డేస్. ఆఫ్టర్ దాట్ యూ ఫర్గెట్ ఆల్ ది డైలాగ్స్ అండ్ సమ్ న్యూ డైలాగ్స్ విల్ కమ్ ఇన్ టు ఫోర్త్ అండ్ యూ గో ఫర్ దోస్ డైలాగ్స్. బట్ వేర్ యాజ్ ఇన్ షేక్స్పియర్ డ్రామాస్ దీస్ డైలాగ్స్ వర్ ఎటర్నల్, యూ రిమెంబర్ దెమ్ ఫర్ ఆల్ ద టైమ్స్. ఇప్పుడు మన సామెతలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగే షేక్స్పియర్ డ్రామాస్ ది డైలాగ్స్ ఇన్ సింగిల్ లైనర్స్ ఇన్ షేక్స్పియర్ డ్రామాస్ ఆర్ కోటెడ్ వెరీ ఫ్రీక్వెంట్లీ బై ఆల్ ద లింగ్విస్ట్ బై ఆల్ ద రైటర్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్ అండ్ దే ఆర్ వైడ్లీ యూస్డ్. ఐ విల్ టెల్ యూ ఎ ఫ్యూ సింగిల్ లైనర్స్ దట్ హిట్ ది దట్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ షేక్స్పియర్ డ్రామాస్. ఫస్ట్, ఫ్రెండ్స్, రోమన్స్, కంట్రీమెన్, లెండ్ మీ యువర్ ఇయర్స్, జూలియస్ సీజర్. స్పోకెన్ బై మార్క్ యాంటనీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆరేటరీ ప్యాసేజ్ గివెన్ బై షేక్స్పియర్. బట్ లవ్ ఈజ్ బ్లైండ్, లవర్స్ కెనాట్ సీ. యు నో వాట్ ఈజ్ లవ్ ఈజ్ బ్లైండ్? ఎవ్రీబడి లవ్ నోస్ వాట్ ఈజ్ లవ్ ఈజ్ బ్లైండ్, తెలుసు కదా. కానీ మనం దాన్ని వదలం. లవ్ ఈజ్ బ్లైండ్ అని తెలిసినా లవర్స్ కెనాట్ సీ అని చేసినా దాన్ని వదలం. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మరి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, రే నువ్వు అనుకున్నదంతా నిజం కాదురా, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. దెన్ టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. హ్యామ్లెట్ ఇస్ ఏ డైలమా. సమ్టైమ్స్ యు ఆర్ ఆల్సో ఇన్ ఏ డైలమా వెన్ యు ఆర్ రైటింగ్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, వెదర్ టు పుట్ ఏ ఆర్ బి, దట్ ఈస్ ఆల్సో యువర్ డైలమా. ఓకే, టు బీ ఆర్ నాట్ టు బీ. బ్రీవిటీ ఈజ్ ది సోల్ ఆఫ్ విట్.
దట్ ఈస్ ఇన్ హ్యామ్లెట్ లిజన్ టు మెనీ స్పీక్ టు ఎ ఫ్యూ ఆల్ ది వరల్డ్ స్టేజ్ అండ్ ఆల్ ది మెన్ అండ్ విమెన్ ఆర్ మియర్లీ ప్లేయర్ మే కాద నిరతము చింతన మధురము కాద పార్టింగ్ ఈజ్ స్వీట్ అని మయాబజార్లో కూడా చెప్పారు. నో లెగసీ సో రిచ్ యాజ్ హానెస్టీ ఆల్ ఎండ్స్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది జెమ్స్ ఇన్ షేక్స్పియర్ డ్రామాస్. దేర్ ఆర్ హండ్రెడ్స్ లైక్ దిస్ అండ్ షేక్స్పియర్ వాజ్ పెర్హాప్ ది గ్రేటెస్ట్ రైటర్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ ఎర్త్. దేర్ఫోర్ బాయ్స్ అండ్ గర్ల్స్ we have to cherish the richness of his language, the sweetness in his poetic dialogues. It is useful to polish your English language. We must continue to adopt the rich traditions that he had said some 5 centuries back. Thank you, Shakespeare. I thank Mr. Vijay Prakash of V. Prakash Educational Institution for giving me this opportunity to speak before you. And thank the guests of honor, the dignitaries, particularly the students who gave me a patient listening. Thank you all. Thank you very much. Thank you, Shakespeare. Mr. Murthy Garu is a very close friend of mine, like from past 8 years to 10 years. Like, you talk about any topic. It can be simple topic like what do you call latest movie or Ukrainian war or medical something like that. He can talk very extempore on it, like the amount of study what he does even at this age. And you can see he's an octogenarian, 80 plus at age, but definitely he's definitely 25 at heart, because he's always updated with his knowledge. And that's what I like in him, and I have great regards to him towards his what do you call being young always in terms of updation as well as knowledge. Thank you very much, sir, for being here, and all respect towards you. God bless. Sir, you are a true inspiration. Thank you, sir, for your insightful words. Ladies and gentlemen, as a people person who is known to be down to earth and whose personality is larger than life, Sri Vyasan Murthy Garu, the guest of honor on this great occasion, has had many accomplishments to his credits. Part of our time honor tradition, we take it as a great privilege to facilitate Sri Vyasan Murthy Garu for his immaculate service to the society. We'd like to request Sri Vyasan Murthy Garu to kindly allow us to express our utmost respect to you, sir. In all humbleness, we'd like to request our director, sir, C.H. Vijay Prakash, sir, and we gladly like to request Ram Mohan Garu to felicitate the multifaceted person of the great convention. తుమికలుగా తడుపు మంటూ రెండు మబ్బులో దాగిన వాళ్ళ